నమస్తే నేను విజ్ఞాన్ దాసరి ఈరోజు మన బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం టుడేస్ ఎపిసోడ్ హైలైట్స్ వచ్చేసి సూర్య ఒక పచ్చడి తయారు చేశాడు చక్కగా అందరికీ గోరుముద్దలు తినిపించినట్టుగా అందరికీ పెట్టాడు అందరు కూడా చాలా బాగుంది బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తిన్నారు అలా అందరికీ కొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేశాడు అట్ ద సేమ్ టైం ఈవెన్ ఫన్ విషయంలోనూ కూడా సూర్య ఫైమా కలిసి అక్కడక్కడక్కడ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు బాగుంది క్యూట్గా ఉంది అంతవరకు ఇకపోతే గీతూకి ఇనయకి ఒక చిన్న హెయిర్ విషయంలో చిన్న ఇష్యూ వచ్చింది బాత్రూంలో హెయిర్ పడిపోయి ఉంటే అది తీయమని గీతూ అండం అది నా హెయిర్ అని నువ్వెలా అనుకుంటావు ఇంకెవరిదైనా ఉండొచ్చు కదా అని చెప్పి ఇనయ అనడము ఉంటే మాత్రం ఏంటి తీయొచ్చు కదా అని చెప్పేసరికి నేను అసలు తీయను ఒకరి జుట్టు నేను అసలు ముట్టుకోను ఈవెన్ బిగ్ బాస్ చెప్పినా సరే నేను అసలు జుట్టు ముట్టుకోను అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది ఆ విషయం అందరిలో నెగిటివిటీ వచ్చేసి ఏమైందంటే తర్వాత ఒక టాస్క్ విషయంలో అందరు ఆవిడని కార్నర్ చేయాల్సి వచ్చింది ఈవెన్ బిగ్ బాస్ చెప్పినా సరే నేను ఒకరి జుట్టు ముట్టను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది అండ్ ఆమె వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేలాగే మాట్లాడుతుంది అంటే ఇప్పుడు నిన్న బాలాదిత్య వాళ్ళ అమ్మాయి ఫోటో ఇచ్చారనమాట బిగ్ బాస్ అంటే జస్ట్ డేస్ పాప ఇంత చిన్న పాపది ఒక ఫోటో ఇచ్చి బిగ్ బాస్ పంపిస్తే ఆ టైంకి అందరూ అందరూ ఒకలా రియాక్ట్ అవుతుంటే వచ్చేసి ఏంటంటే ఓ ఇదా నా పిల్లి ఫోటో కూడా పంపిస్తే బాగుండు బిగ్ బాస్ అని చెప్పేసి ఒక మాట అందరు అన్నారు అప్పటికి కూడా అలా మాట్లాడకూడదు అని కొంచెం అంటే ఓవర్ టాకింగ్ అయితే ఉంది అంటే ప్రతి దాంట్లో పోకింగ్ అనేది చేస్తుంది బట్ పిలిసి హౌ ఫార్ తన జర్నీ ఎంత ముందుకు వెళ్తుందో చూడాలి మరి ఇక ఫైమ విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్లో ఏమాత్రం తగ్గట్లేదు అంతకంత నవ్విస్తూనే ఉంది అందరితో చించి నాటలాడము సరదా సరదా మ్యాజిక్లు చేయడము ఆ విధంగా ఎంటర్టైన్మెంట్లో దూసుకుపోతుంది ఇక అర్జున్ కళ్యాణ్ ఆదిరెడ్డిని అందరి గురించి రివ్యూ చెప్పండి అని అడగడము ఆది కూడా ఒక్కొక్కరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కో విధంగా చెప్పడము అంటే అక్కడికి వెళ్ళి కూడా రివ్యూస్ వేయిస్తున్నాడు ఇట్స్ ఓకే అంటే ఇతను అడిగాడు కాబట్టి అతను చెప్పాల్సి వచ్చింది ఇకపోతే శ్రీ సత్య విషయానికి వస్తే ఈవిడ కొంచెం ఆరోగెంట్గానే ఉంది అంటే ఈవెన్ తను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నాగార్జున గారి దగ్గర కూడా నాకు తెలిసి ఎక్కడ ఆయనకి అంటే అతను ఒక హోస్ట్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద హీరో ఒక మర్యాద ఇచ్చినట్టు అయితే కనబడలేదు అండ్ అదే హౌస్లో కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఈ వీళ్ళందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు టాస్క్ ఏంటంటే క్లాస్ మాస్ ట్రాష్ అని చెప్పేసి క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఒక బాల్కనీకి యాక్సెస్ ఉంటుంది విఐపి బాల్కనీ అది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు స్పెషల్ ఫుడ్స్ వస్తాయి అది కూడా అక్కడే తినాలి వాళ్ళ ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది ఇకపోతే మాస్ అండ్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఈ వీక్ ఎవిక్షన్ అనేది ఉండదు ఎవిక్షన్ ఫ్రీ అనమాట ఎట్ ద సేమ్ టైం మాస్ విషయానికి వస్తే వీళ్ళకి నేరుగా ఎలిమినేట్ అవుతారు సారీ నామినేషన్లోకి వస్తారు అండ్ అలాగే వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉండవు వీళ్ళు బయటే వండుకొని తినాలి లోపల కిచెన్ ముట్టకూడదు ఆ బయట కూడా వీళ్ళకి ఒక రైస్ ముద్దపప్పు ఉప్పు కారం మించి ఇంకేమి ఇవ్వాలా అక్కడే వండుకొని అక్కడే తినాలి అండ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ మాస్ మాస్ వాళ్ళకి ఏంటంటే ఇక వీళ్ళకి ఏ ఏ సంబంధంలో ఉండాలంటే అన్ని పనులు వీళ్ళే చేయాలి ఇక క్లాస్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఏ పనులు చేయరు ట్రాష్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ పనులు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే పనులు ఎట్ ద సేమ్ టైం క్లాస్ వాళ్ళు కూడా ఏ పని చెప్తే ఆ పని వీళ్ళు చేయాల్సి వస్తుంది సో అదే అనమాట వీళ్ళది వీళ్ళందరూ ఒక టాస్క్ అయితే పెట్టుకున్నారు ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే క్లాసు ఎవరైతే మాస్ అనేది ఎంచుకోవడానికి దీంట్లో బాలాదిత్య సూర్య అండ్ శ్రీహాన్ వీళ్ళు ముగ్గురికి ఆ బాల్కనీ యాక్సెస్ వచ్చింది వీళ్ళు క్లాస్ పీపుల్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ వారం నామినేషన్స్లో అయితే ఉండరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాష్ ఇందులో వచ్చేసి గీతు ఇనయా అండ్ రేవత్ ఇక గీతూ విషయానికి వస్తే భారీ అంటే లైక్ ఆల్మోస్ట్ ఎనిమిది మంది ఆవిడనే ఆవిడ పేరే చెప్పారు లైక్ ట్రాష్ ఈవెన్ తను కూడా గొడవ చేసింది ఎందుకు నా పేరు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ రీజన్ కూడా గానే ఉంది అంటే ఇప్పుడు ట్రాష్ అంటే నథింగ్ బట్ నామినేషన్ అంటే ఈ ట్రాష్ వాళ్ళే మాత్రమే నేరుగా నామినేషన్లో ఉంటారు అంటే ఎంత కాదనుకున్నా డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసినా నామినేట్ చేసినట్టే లెక్క నామినేట్ చేసినప్పుడు ఒక రీజన్ అనేది ఉండాలి దేనికైనా సరే ఆ రీజన్ ఏంటో చెప్పండి అని చెప్పి ఆమె ఫైట్ చేసింది ఇది వ్యాలిడ్ పాయింట్ బట్ అప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం ఇప్పుడు ఈ టాపిక్స్ అన్న అవసరమా ఎందుకు మనలో మనకి గొడవలు అన్నట్టుగా స్కిప్ చేశారు బట్ తర్వాత కూడా ఆదిరెడ్డి అండ్ గీతురాయల్ కలిసి ఈ టాపిక్ మళ్ళీ రేజ్ అయింది బట్ ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ అంటే ఒకరిని నామినేట్ చేసేటప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నాం అనే విషయం చెప్పాలి కాబట్టి తను అడిగిన పాయింట్ అయితే కొంచెం వాలడ్ అని అనిపించింది కానీ అట్ ద సేమ్ టైం కొంచెం నోటి దురుస్తునం వల్ల ఎక్కువ శాతం మంది ఈ ఇట్లా ట్రాష్ ఓట్లు వేయడం జరిగింది ఇకపోతే ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే ఈరోజు మాత్రం నాకు తెలిసి ఈ మాస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్లకు కూడా ఏదన్నా టాస్క్ పెట్టి అందులో నుంచి కూడా ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈ ముగ్గురితో వాళ్ళని జాయిన్ చేసి మేబీ రేపటి రోజు నామినేషన్స్లో ఆ పేర్లన్నీ ఉండొచ్చేమో బట్ ఇప్పటివరకు అయితే గీతు ఇనయ అండ్ రేవంత్ వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్లో ఉన్నట్టే అండ్ వీళ్ళకి ఆ డ్రెస్సులు కూడా వేరే ఇచ్చారు సమ్ కైండ్ ఆఫ్ ఒక ప్యాచెస్ ప్యాచెస్ లాగా చూడాలి అండ్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇవి అండ్ రేపటి రోజు ఏమవుతుందో మళ్ళీ మనం తెలుసుకుందాం